ఒక రెండు క్వశ్చన్లు ఉన్నాయి, మీరు బాటిల్ ఇసిరేయకూడదు, మైక్ తీసి నా ముఖాన్ని కొట్టకూడదు, రెండు అడుగుతా. కొట్టను అసలు, ఐఎమ్ వెరీ స్వీట్ గర్ల్. స్వీట్ గర్ల్ అండ్ క్యూట్ టు. సో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వస్తున్న ఫీమేల్ యాక్టర్స్ ఏ క్యారెక్టర్ వచ్చినా చేసేద్దాం మనీ కోసం అని అనుకునే టైప్ ఆఫ్ ఉంటారు, మీరు అలా చేశారా లేదంటే ఈ కథకు నేను సెట్ అవుతానని మీకు మనసుకు నిజంగా అనిపించి ఒప్పుకున్నారా? యాక్చువల్లీ నాకు మీ క్వశ్చన్ తెలియకముందే ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చాను. నేను చాలా స్టోరీస్ విన్నాను దీనికి ముందు కూడా. నాకు ఒక కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఒక కథ చెప్తున్నామంటే ఆ కథలో సిన్సియారిటీ ఉండాలి, ఆడియన్స్కి ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి, దట్స్ ద బేసిక్ థింగ్. సో అలాంటి టైప్ ఆఫ్ కథ కోసం, అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ కోసం నేను కూడా చాలా రోజులు వెయిట్ చేస్తున్నా. నిజంగా మనీ కోసమో ఆర్ఎల్ చేయాలి అంటే ఆబ్వియస్గా దీస్ నాట్ మై చాయిస్, అంతే కదా. ఇప్పుడు చాలా ఫిల్మ్స్ చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి, చేస్తాం కదా. ఇంత ఫీమేల్ ఓరియంటెడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో అనన్య నుంచి మేము క్యూట్నెస్తో పాటు కొంత రొమాంటిక్ యాంగిల్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే వీ నీడ్ మోర్ రోమ్ కామ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ యూ. సో ఈ సినిమాలో అలాంటి యాంగిల్ ఒక దగ్గరేనే ఉంటుందా? బేసికల్లీ ఫస్ట్ ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ, దాని తర్వాతనే హారర్ స్టోరీ అని నేను చెప్తాను. మరి నాకు అర్థమైన దాంట్లో, నేను సినిమా చూసిన దాంట్లో నాకైతే అదే అనిపిస్తుంది. సో లవ్ స్టోరీ యాంగిల్స్ అన్నీ ఉంటాయని అనుకుంటున్నాను. అది రా అబ్బాయి, యాక్చువల్లీ ఉన్నాయి, రెండు మూడు సీన్స్ ఉన్నాయి మంచి. అది ఒక సీన్ అంతా రెడీ ఉంది. అయ్యో అలా కాదు, మంచి ఎమోషనల్ లవ్ స్టోరీలో మీరు ఎక్స్పెక్ట్ చేయని సీన్స్ ఉంటాయి. యాక్చువల్లీ హర్రర్ మూవీలో ప్రతి సీన్ హర్రర్ ఉంటే మజా ఉండదండి. సో ఏ మూవీ అయినా, హర్రర్ మూవీ అయినా, యాక్షన్ మూవీ అయినా, ఈవెన్ మీరు తీసుకున్న త్రిబుల్ ఆర్ బాహుబలి సినిమా చూసుకున్నా, డ్రామా ఉండి దానికి గ్రాండియర్ తర్వాత యాక్షన్ యాడ్ అవుతుంది. మెయిన్ సినిమాకి సోల్ అంటే డ్రామా. సో మాది కూడా ఒక మంచి ఎమోషనల్ డ్రామా అనమాట, మంచి లవ్ స్టోరీ, ఒక మదర్ సెంటిమెంట్ అని ఉన్నాయి. దానికి ఈ హర్రర్ అనేది ఒక నేపథ్యం. బేసిక్గా హర్రర్ అయినా టెర్రర్ అయినా మొదలయ్యేది లవ్ నుంచే అంటారు మీరు. అందరికి లవేనండి ఫస్ట్. ఓకే, అది ఏదైనా వంకరగా జరగాలంటే దానికి రీజన్ లవ్ అంటారు. మా మూవీ క్లైమాక్స్ లో ఒక డైలాగ్ ఉంటుంది, అది మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది. నేను ఇప్పుడు చెప్పను బట్ చెప్తాను. ఓకే, ఇప్పుడు తెలుగులో కొన్ని హారర్ ఫిలిమ్స్ ఉన్నాయి, అవి మనం జన్మలో మర్చిపోలేం. అరుంధతి, తర్వాత అమ్మోరు అని, అరుంధతి అని, మంత్ర అని, ఇలా కాంచన అని, సో ఇలా ఒక్కొక్క చంద్రముఖి, అదే ఈ రెండు డబ్ ఫిలిమ్స్ అండి. సో ఇలా ఒక్కొక్క టైంలో, ఒక్కొక్క పీరియడ్ ఆఫ్ టైంలో వచ్చి కొన్ని డికేడ్స్ పాటు మనతో పాటు ట్రావెల్ అవుతాయి సినిమాలు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్కువ మీరు నజర్ పెట్టినా అదేంటి చంద్రముఖిలా రెడీ అయ్యో అని అంటారు. సో అలా మనం ఇన్వాల్వ్ చేసుకుంటాం, ఇన్వాల్వ్ అయిపోతాం, అలా ఈ సినిమా ఇన్వాల్వ్ అవుతుంది. వీ డోంట్ నో, కాకపోతే ఇన్వాల్వ్ అవ్వాలి అంటే అంత మంచి కథను చెప్పడానికి ట్రై చేసాం మేము. అలా అయితే విల్ బీ హ్యాపీ. అలాగని చెప్పేసి ముందే అంత పెద్ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్తో మమ్మల్ని మేము కంపేర్ చేసుకోవాలని అనుకోవట్లేదు. మేబీ శ్రీనివాస్ గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్తారు ఇట్స్ లైక్ ఏ ట్రిబ్యూట్ టు దోస్ ఫిల్మ్స్ అని చెప్పి. సో వాటి అలా అనుకోవచ్చు మనం. ఇప్పుడైతే మూవీ చూసిన తర్వాత ఆ ఆడియన్సెస్ రియాక్షన్స్ విన్న తర్వాత చూడాలి. అండ్ ఆల్సో ఇది కొన్ని ఇయర్స్ ప్రాసెస్. ఫస్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్కి కూడా ఇప్పుడు అరుంధతి అబ్జర్వ్ చేస్తే మోర్ దెన్ థియేటర్స్, తర్వాత టీవీలో వచ్చినప్పుడు కూడా చాలా ఎక్కువ మంది కనెక్ట్ అవుతాం, మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాం కదా. సో అలా చూడాలి, ఒక 1-2 ఇయర్స్లో ఎలా జరుగుతుంది. మీరు దెయ్యాన్ని చూసారా రియల్గా? చూడలేదు, కానీ నేను దేవతను చూస్తున్నాను. సో దెయ్యం ఎలా ఉంటుంది, రాసుకొని వస్తారా మాట్లాడుతున్నప్పుడు? అసలు నాకు, నేను ఎగ్జామ్స్ హోంవర్క్ లే కరెక్ట్ చేసేవాడిని కాదు. ఈ డైలాగ్ లే చేయరే, అదే ఇలాంటివి కరెక్ట్ గా చేస్తారు అబ్బాయిలు. బేసిక్ గా నాకు అలాంటి రాయడం ఇష్టం ఉంది, ఆ జీన్స్ లో ఇంకిపోయిన అన్నమాట. అండ్ మోర్ ఓవర్ మీరు పుట్టి పెరిగిన ఏరియా నుంచి కొంచెం మూలాలు తీసుకుంటారు ఎవరైనా డైరెక్టర్స్. సో ఆ డైరెక్టర్స్ వాళ్ళ రీజనల్ సిచ్యువేషన్స్ని, ఆర్గానిటీని, తర్వాత ఆథెంటిసిటీని తీసుకొని ఆ ఫ్లేవర్ని బ్లెండ్ చేసి ఒక డ్రామా క్రియేట్ చేస్తారు. మీరు అలా ఏమైనా తీసుకున్నారా? తప్పకుండా, చిన్నప్పుడు పెరిగినప్పుడు చాలా వియర్డ్ థింగ్స్ చూసేవాడిని అనమాట. కొందరు నడిచేటప్పుడు మాకు చేతపడి చేశారేమో అని డౌట్ ఉందనుకోండి, ఎవరైనా ప్రత్యర్థి ఉన్నాడు వాడికి, నీకు నాకు గొడవ అయింది అనుకోండి, సపోజ్ గొడవ అయితే వీడు చేస్తారేమో అని డౌట్ వస్తే వాళ్ళ నడక మారిపోతుంది. వాళ్ళు వాళ్ళ పాద ముద్ర కనిపించేటట్టు కాకుండా ఇలా చెరిపేస్తూ నడుస్తారు ఊళ్ళలో. శ్రీకాకుళం ఒరిస్సా సైడ్ ఉన్న ఊళ్ళలో అలాంటి ప్రాక్టీస్ ఉండేది. తర్వాత దయ్యాలు పెట్టినప్పుడు వాళ్ళకి అసలు దారుణమైన టార్చర్ చూపిస్తారు అన్నమాట. ఈ వేపకర్రలతో కొడతారు, యూరిన్ పోస్తారు,
ఇలా అసలు వీళ్ళు ఆమె ఆమె గురించి ఆలోచిస్తున్నారా లేదా అని డౌట్ వస్తుంది. నిజంగా దయ్యం పట్టిందా లేదంటే ఆమె మానసిక సమస్య ఇలా మనం రేషనల్గా చూస్తున్నామా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నామా అని ఉంటుందన్నమాట. అలానే కొందరు తాంత్రిక్స్ అంటే వదిలిస్తూ ఉన్నారు, వాళ్ళు కొందరు మంచి సైకాలజిస్టులు, వాళ్ళు నోటీస్ చేస్తారు. సో ఈ పూజని ఒక చిన్న ఇది పెట్టి ఈ ఈ పర్టికులర్ విక్టిమ్కి ఏం కావాలి అని ఆలోచించి మంచి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రసాదం పెట్టడం ద్వారా ఇది పెట్టడం ద్వారా ఆమె కోరికలు ఏంటి కొనుక్కొని ఆమె ఎక్కడ మానసికంగా ఎలాంటి బాధలు పడుతుందని చెప్పి దానికి తగ్గట్టుగా ప్రతి ఇప్పుడు సపోజ్ ఆమెకి ఎమోషనల్ ఇది దొరకట్లేదు దానికి వాళ్ళు ఏం చెప్తారు, మీ అమ్మ వచ్చింది మీ అమ్మకి మీరు జాగ్రత్త చూసుకోవాలి అని చెప్పి వాళ్ళు కావాలని ఆ ఎమోషనల్ ఇన్పుట్ ఇచ్చేటట్టు చేస్తారన్నమాట. సో మంచిగా చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు సైకాలజిస్ట్గా ఒక సైకాలజిస్ట్గా రోల్ ప్లే చేసేవాళ్ళు, జస్ట్ ఈ సెటప్ అని పెట్టేసి ఆ రోల్ ప్లే చేస్తూ వాళ్ళని క్యూర్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొందరు వాళ్ళ దాన్ని ఏమంటారు వాళ్ళ పైచ్యం చూపించి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు. ఇలా ఇవన్నీ చూశాను నేను, చూసి ఇవి మేబీ నాకు ఎంకరేజ్ చేశాను అన్నమాట ఇలాంటి మూవీ అవుట్ చేయడానికి రాసుకోవడానికి కావాల్సిన ఇన్పుట్స్ ఇచ్చాయి. ఓకే, అండ్ కమింగ్ టు అనన్య, మీరు ప్రీవియస్గా మీరు కూడా కొన్ని హర్రర్ ఫిల్మ్స్ చేశారు, రీసెంట్గా ఒక హర్రర్ ఫిల్మ్ చేశారు కదా, అది హారర్ కాదు థ్రిల్లర్, థ్రిల్లర్ అదే అప్రాక్స్ కొంచెం హర్రర్ లా అనిపించింది, లేదు థ్రిల్లర్ అట్లా కట్ చేస్తారు అంతే దట్స్ థ్రిల్లర్. సో మీకు నెక్స్ట్ చేయబోయే సినిమాలకి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుంది తంత్ర? అది మనం ఇప్పుడే చెప్పలేము దేవ్ 100%, కాకపోతే మేకర్స్ కానీ ఎవరైనా ఇండస్ట్రీ రిలేటెడ్ వాళ్ళు ఎవరైనా ఈ ఫిల్మ్ చూసినప్పుడు ఓకే అనన్య ఇప్పటి వరకు చూడనంత బాగా పర్ఫామ్ చేసింది, ఓకే ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ని అనన్యకి ఆఫర్ చేయొచ్చు అని అనుకుంటారు. అండ్ ఆల్సో ఇప్పటి వరకు అబ్జర్వ్ చేస్తే నేను ఫుల్ టైమ్ ఫుల్ లెంత్ రోల్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి ఈ ఫిల్మ్లో, చాలా మంది చెప్పారు నాకు. మల్లెపూలు తెలుగు శారీ ప్యూర్ తెలుగు ట్రెడిషనల్లో చూపించారు ఆయన, నేను ఒక సాంగ్ చూశాను బిగ్ స్క్రీన్లో, ఆ రోజు మీరు స్క్రీనింగ్ చేశారు కదా, అప్పుడు నాకు ఓకే ఇన్ని రోజులకి ఈ అమ్మాయి పెర్ఫెక్ట్ తెలుగు అమ్మాయిలాగా, అంటే మీరు తెలుగు అమ్మాయి కానీ పెర్ఫెక్ట్గా పోర్ట్రే అవుతున్నారు, డీగ్లామ్ చేయకుండా నార్మల్గా ఉన్నట్లు అలా చూపించారు. సో నా లుక్స్ బాగుంటాయి ఈ ఫిల్మ్లో అని చాలా మంది చెప్పారు ఇప్పటి వరకు ప్రీమియర్ చూసిన వాళ్ళు. అంటే కొన్ని హర్రర్ ఫిల్మ్స్కి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్, ఇది ఇంకొక 10 ఏళ్ళ తర్వాతలా మీ పిల్లలతో మీరు చూసుకున్న ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఇది ఇది నేనే అని చెప్పుకోవచ్చు, చాలా మంచి మెమరీస్ కదా. అవును, సో అలా మీరు చెప్పుకునే క్యారెక్టర్ అవుతుంది 100% అవుతుంది. అందుకని నేను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడటానికి రీజన్ కూడా నేను ప్రీమియర్ చూసినప్పుడు, లేకపోతే నార్మల్గా నన్ను నేను చూసుకున్నప్పుడు, లేకపోతే స్టోరీ విన్నప్పుడు, ప్రతి స్టేజ్లోనూ నాకు ఈ ఫిల్మ్ ఒక మంచి సినిమా అవుతుంది, ఆడియన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, నా కెరియర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది అని నాకు నమ్మకం ఉంది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క స్టార్ట్ చేస్తాను, ఫిమేల్ సెంట్రిక్ రోల్స్ చేయడం అంత ఈజీ కాదండి. అనుష్క మన సౌందర్య రమ్యకృష్ణ గారు అలాంటి వాళ్ళే చేయగలిగారు, చక్కగా పుల్ ఆఫ్ చేయగలిగారు. సో అలాంటి కొంచెం బరువైన అంటే సినిమాని ఈ నాజుక్ అందమైన భుజాలను మొయ్యాలి ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తే కోడి పిల్ల కొంతవరకు గ్లామర్ మనకి డ్రైవ్ చేయగలదు, కానీ పూర్తి గ్లామర్తో మనం వెళ్ళాం ఒక హీరోయిన్ చూపిస్తూ వెళ్తే. సో మనకి పెర్ఫార్మెన్స్ కావాలి, అప్పుడే మనం 3 గంటలు 2 గంటలు ఆమెను చూడగలం. అప్పుడప్పుడు వచ్చి సాంగ్లో గ్లామర్ చూపించి వెళ్ళిపోవడం అది చాలా సింపుల్, ఎవరైనా చేయగలదు. కానీ పూర్తి లెంగ్త్ ఉండి మనం పెర్ఫార్మెన్స్ చూపించగలిగే స్కోప్ ఉండి చూపిస్తూ సినిమాని ఆడియన్స్ కట్టిపడేటట్టు ఉంచడం అనేది చాలా టఫ్ టాస్క్, అందరూ చేయలేరు అది. సో అనన్య డిడ్ ఇట్. సో